राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडलं मनुवाड वद्द निर्मिंचिन श्री राजराजेश्वर जलाशयं किंद मनुवाड ग्रामंलो वरद नीरु चेरडंतो अनेक समस्यलु एदुर्कोंटुन्नामनि प्रजलु आवेदन व्यक्तं चेस्तुन्नारु। राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडलं मनुवाड वद्द निर्मिंचिन श्री राजराजेश्वर जलाशयं किंद मा ग्रामंलो वर्षाकालं वच्चिंदंटे अरचेतिलो प्राणालु पेट्टुकोनि कुटुंबालु वेल्लदिस्तुन्नारु ग्रामस्तुलु। బాధితులు మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం వచ్చిందంటే మా ఇంటి పరిసరాలు ఇండ్లు ఇంటి ఇంటికి వెళ్ళి వచ్చే ఊటను మంచి నీటి కుండల్లాగా సెప్టిక్ ట్యాంకులు మొత్తం ఒకేలాగా కలవడంతో అగమ్య గోచరంగా తయారయ్యాయి। తెరాస ప్రభుత్వం 8 లక్షల ప్యాకేజీ ఇస్తామని 4,20,000 కుదించి కొందరికి మాత్రమే ప్యాకేజీ అందడంతో మిగతా వారికి ఇప్పటివరకు మాకు అందలేదని వర్షాకాలం వచ్చిందంటే బురదలో బతుకులు వెళ్ళదీస్తున్నారని ఎప్పుడు ఏ ఇల్లు కూలుతుందో అర్థం కాక కొనసాగుతున్న బతుకులకు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు ముందుగా గ్రామంగా ప్రకటించి ప్యాకేజీ అందేలా చూసి మా బతుకులు పోకుండా చూడాలని వేడుకుంటున్నామన్నారు। మానవాడ సార్, మా గ్రామం ఉప గ్రామం కింద ఉన్నది, 8.5 ప్యాకేజ్ అని ఇస్తామని అన్నారు, 4,25 చేసిరు, ఆ 4,25 కూడా మాకు ఇంతవరకు దిక్కులేదు। మా ఇండ్లు కిందకి వెళ్ళి వాటర్ వస్తుంది, మొత్తం ఇంట్లోకి వెళ్ళి వాటర్ అంతా బయటకు గారుతుంది, నిన్నటి సంది ఎత్తిపోసుడే మా పని, మా పరిస్థితి ఏంది? మా ఇల్లు ఊల తట్టుంది, మాకు ఇండ్లు ఎట్లా? మా పిల్లలు అయితే 4 సార్లు అడ్డం పడ్డారు ఈ బురదల, ఊట వస్తుంది, ఇంట్లో బావి 50 గజాల బావి మొత్తం చేత్తోని ఎత్తిపోతున్నాం, లాటరీ నిండినాయి, బాత్రూములు నిండినాయి, ఎటు పోని పరిస్థితి ఉన్నది నీళ్లు। బోయినపల్లి మండలం మానవడ గ్రామంలో మొన్న వర్షం కురిసిన దాని సందర్భంగా వాటర్ వచ్చిన ఇండ్లకు మాకు ముంపురాం ప్రకటిస్తాన కేసీఆర్ ఇంతవరకు ప్రకటించలే, 8,20,000 ఇస్తానడు, 4 లక్షలు ఇచ్చారు, ఆ 4 లక్షలు కూడా కొంతమందికి వచ్చింది, 250కి రాలేదు, అందరికీ ప్యాకేజీ రావాలని కోరుతున్నాము। మళ్ళీ అందరూ ఇండ్లకు వాటర్ వచ్చి సెప్టిక్ ట్యాంకులు నిండినాయి, మా ఊరు పట్టించుకున్న నాదు లేదు, అధికారులు ఎలక్షన్లు అప్పుడు వస్తారు తప్ప ఇంతవరకు ఇండ్లకు వాటర్ వచ్చిన దానికోసం ఎవరు వస్తలేరు, అధికారులు దీన్ని కొంచెం పట్టించుకొని మాకు న్యాయం చేయాలని నడుల వంటి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళలోకి వెళ్ళి రాత్రి పండుకుందాం నిద్ర పడతలేదు, కట్ట మీద ఉంది, కట్ట కింద మేము ఉన్నాం, రాత్రి పూట పండుకోవాలంటే మా పిల్లలు పెద్దలు అందరు భయపడతారు, ఇండ్లు కూలిపోయినాయి, సగం నాణ్యాయి, అవి ఎప్పుడు కూలితే ఇంకా తెలియదు, అధికారులు తొందర స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం।